శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశిలోనే చతుర్గ్రహ కూటమి కనబడుతోంది. రవి, శని, గురుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు ప్రభావం కనిపిస్తుంది. సో ఈ మకర రాశి వారు కొంచెం జాగ్రత్త, చదువుకున్న విద్యార్థులు కొంచెం బాగానే ఉన్నప్పటికీ కూడా శని కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కొంతవరకు అని చిరాకు పెడుతూ చిరాకు పరాకుల మధ్య చదువులు ఎగ్జామ్స్లో మనం అనుకున్నట్టు చదువు జరగదు కానీ ఓకే 60 మార్కులు అనుకుంటే 75 మార్కులు వస్తాయి. ఆ విధంగా ఆ చదువులో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనం ఫస్ట్ సెక్షన్ కూడా సెకండ్ సెక్షన్లో మనం రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాలలో రాసే ఎగ్జామ్స్లో కూడా మనకు 1-2 మార్కులు తగ్గి వచ్చినప్పటికీ ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ బుధుడు సెండోయింట్లో ఉండడం వల్ల వాక్చాతుర్యంతో చేసే ప్రతి పనిలోని సక్సెస్ఫుల్ 15 రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి మీ మాటకారతనంతో ఏది గెలవాలనుకున్నా, వ్యాపారంలో సక్సెస్ఫుల్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఉద్యోగంలో ప్రయత్నం గట్టిగా చేయాలనుకున్నా, లేకపోతే హైయర్ ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాల్లో ఎక్కడైనా మాట్లాడవలసి వస్తే మాటగారితనంతో గెలవాలనుకున్నప్పుడు ఇవన్నిటికీ కూడా 15 రోజులు మోర్ సక్సెస్ఫుల్గా మీకు అనిపిస్తుంది. అలాగే చతుర్థంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఏదో పూర్వాశ్రమంలో మీరు ఏమైనా ప్రయత్నం చేస్తే మీకు లక్ ఫేవర్ అయ్యి కొంతవరకు ఇల్లు స్థలం అది మీకు దొరికే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా స్థలాని కోసం కొంత అడ్వాన్స్ కానీ ఇవ్వగలిగితే 15 రోజుల్లోనే అది డెఫినెట్గా మీ సొంతం అయ్యే అవకాశం చాలా కనబడుతుంది. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మన ఇళ్లలో చాలామంది ఇళ్లలో చూస్తున్నాం. 10,000 రూపాయలు కూడా ఉండదు కానీ ఇల్లు కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు. 10,000 అడ్వాన్స్ ఇస్తారు, ఎలా డబ్బులు వస్తాయి వాళ్ళకే తెలియదు అంటుంటారు. మీ ఇల్లు ఎలా కట్టామో మాకు తెలియలేదండి, జస్ట్ ఆ కొనుక్కునేటప్పుడు 10,000 రూపాయలు ఉన్నాయి, అలా వెళ్ళి అలా ఇచ్చేసాను మార్కెట్లోని, ఇప్పుడు చూస్తే ఇంత 1 కోటి రూపాయలు ఇల్లు కొనేసామండి, ఎలా కొనో మాకు తెలియదు అన్నమాట. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతుంటాయన్నమాట. సో మకర రాశి వారు అలాంటివేమైనా అనుకుని ప్రయత్నం చేసి లక్ ఫేవర్ చేసుకోవడానికి ఇంటికి కానీ ఇటువంటి కానీ స్థలాన్ని కానీ కొంచెం డబ్బులు కానీ అడ్వాన్స్ ఇవ్వగలిగితే అది డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. పంచమంలో ఉన్న రాహు పిల్లలకి చేసే ఎడ్యుకేషన్ లైన్లో చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్తాను, ఏదైనా విదేశాలకు ఎడ్యుకేషన్ కోసం పంపించాలనుకున్నప్పుడు ఏదైనా అవకాశం ఉంటే పంపించండి, డెఫినెట్గా అది సక్సెస్ఫుల్ అవుతుంది. అందులో కూడా వాళ్ళు మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి లాభంలో చూసినసరికి కేతు ఉన్నాడు, కేతువు లాభం ఉన్నాడు కాబట్టి ఎంత గణపతి మంత్రం చేయగలిగితే అంత ఫలితాలు ఉంటాయి 15 రోజులు. ఎందుకంటే ఇక్కడ కేతువు మీద ఇంకే గ్రహం యొక్క ప్రభావం లేదు. ఇంతకుముందు రవి ప్రభావం ఉండేది, తర్వాత శుక్రు ప్రభావం ఉండేది, బుధుడు ప్రభావం ఉండేది ఆ తేది ప్రదేశంలో, ఇప్పుడు ఈ 15 రోజుల్లో మాత్రం ఏ గ్రహం యొక్క ప్రభావం లేదు కాబట్టి కేతువు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్న ఆ కేతువుకి అధిష్టానం దేవగా గణపతి కాబట్టి గణపతిని ఎంత చక్కగా చేయగలిగితే అంత చక్కగా మీరు అంత సాధన చేస్తే మీకు అంత ప్రాఫిటబుల్గా ఏం చేసినా అంత ఒక ప్రాఫిట్ అనేది కనబడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న శని, రవి, గురుడు, శుక్రుడు 4 యొక్క ప్రభావం వలన నిర్ణయం మీరు చేసుకోకండి. నిర్ణయం అనేది సెకండ్ ఒపీనియన్ కోసం వదిలి మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. అంటే మీ నిర్ణయం ఏమి కానీ సెకండ్ ఒపీనియన్ ఒకసారి తీసుకోండి, మనం ప్లస్ అండ్ మైనస్ తెలుసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది రాజకీయ రంగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఉద్యోగస్తులు అనుకోండి, ఎవరైనప్పటికీ అలా చేయండి. వీలైనంత వరకు భార్యాభర్తల మధ్య జరుగుతున్న సంఘర్షణ ఏదైతే ఉందో కొంచెం మినిమైజ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే రవి, శని ఇద్దరు అక్కడ ఉన్నారు, తర్వాత రవి శని అక్కడ ఉంటూ ఆ రాజులో మనం ఉన్నాం కాబట్టి తండ్రి కొడుకుల మధ్య కూడా కొంచెం దోషం కనబడుతుంది. సో వీలైనంత వరకు వాళ్ళతో కూడా గొడవలు పెట్టకుండా మనం అన్యోన్యంగా ఉండడం ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. వీటన్నిటిని అధిగమించడానికి చేసుకోవాల్సిన మార్గంలో ఒకటి ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం కానీ శివునికి ఒకసారి అభిషేకం కానీ 15 రోజులు 2 సార్లు కానీ చేసుకోగలిగితే కొంత మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.